కేఏపాల్ ఇప్పుడు కేఏపాల్కిను ఒక 7 ఏళ్ల క్రితం కేఏపాల్కి అసలు పోలిక లేదండి. కేఏపాల్ మీటింగ్ అంటే రెండు హెలికాప్టర్లు వచ్చేవాడు. తర్వాత అతను నెట్లో ఉన్నాయి చూడండి యూట్యూబ్లో, ఏవేవో కంట్రీస్లో అతను ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాళ్ళ టీవీలో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్లో అర్జునుడి పరిస్థితిలో అయిపోయింది, మంత్రం పలకట్లేదు. దాంతో కొంచెం అతన్ని ఇది చేసి రెడిక్యుల్ చేస్తున్నాడు. మొన్న కొట్టింది సీన్ నేను చూశాను, చాలా తప్పు. కేఏపాల్ పట్ల అలా వ్యవహరించడం, కేఏపాల్ కదా ఎవరి పట్ల వ్యవహరించినా తప్పు. అందులో ఎంతమంది మీడియా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారని తెలిసి అంత ఒక ఒకప్పుడు చాలా పెద్ద రిప్యుటేషన్ ఉన్నవాడు, ఎందుకో నాకు నచ్చలే. తర్వాత కేఏపాల్ కానివ్వండి, ఎవరికైనా సరే ఇండియన్ పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉంది. జనం ఓటేస్తారా ఇరా తర్వాత విషయం. ఇక షర్మిల మరి ఆవిడ ఎందుకు అక్కడ పార్టీ పెట్టిందో నాకైతే తెలియదు, నేను ఎప్పుడూ అడగలేదు. తెలంగాణలో సక్సెస్ అవ్వటం అంటే మరి చాలా కష్టం, ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్లో. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కలిసి వెళ్తానని చెప్పారా? ఏది వీటితో వెళ్ళడానికి షర్మిలతో వెళ్తారని నేను అనుకోవట్లేదు. బీజేపీ ఉందిగా, బీజేపీతో ఉన్నాడు కదా ఇప్పుడు. ఏమో మరి పవన్ కళ్యాణ్ గారిది, ఆయన బీజేపీలో చేరిన తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు బీజేపీతో కలిసిన తర్వాత. సో నాకు అంత క్లారిటీ లేదు. ఎనీథింగ్ మే హ్యాపెన్, పెద్ద ఏది మనం ఆశ్చర్యంగా చూడక్కల పాలిటిక్స్లో. నేను 78లో చిక్మగళూరు ఎలక్షన్కి వెళ్ళాను, ఇందిరాగాంధీ పోటీ చేస్తే బాగా తిరిగాం, ఇందిరాగాంధీ నెగ్గింది వీరేంద్ర పాటిల్ మీద. 80 వచ్చేటప్పటికి వీరేంద్ర పాటిల్ ఇందిరాగాంధీ దగ్గర మినిస్టర్ వచ్చి ఆశ్చర్యపోయాం, అప్పట్లో అంత ఇది లేదు. అంటే శ్రీలంక అవడం అనేది ఒపీనియన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, నేను ఇందాక చెప్పాను మీరు లేరేమో, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తనకి తాహత్ లేకుండా అప్పులు తెచ్చి అందరికీ కూడా పంచిపెడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా మేము వస్తే ఇది చెయ్యమని చెప్పగలరా? తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము పవర్లోకి వస్తే ఇవన్నీ ఆపుతాం, రాష్ట్రం అప్పులన్నీ తీరుస్తాం అంటే అప్పుడు ఓటేడు. ఏంటి ఇది లాగా ఎక్కడికి పోతుందో మనకు అర్థం అవ్వట్లేదు. డెఫినెట్గా క్రైసిస్లోకి వెళ్తున్నాం, అందులో అనుమానం లేదు. ఇక్కడికన్నా పెద్ద క్రైసిస్ యూనియన్లో, యూనియన్ ఎక్కడ పోయింది? మొత్తం 70 ఏళ్ళ నుంచి ఎంత తప్పు చేశారో దాన్ని డబుల్ ఆల్రెడీ చేశారు. ఇతను అట్లీస్ట్ పంచిపెట్టానంటున్నాడు, వీళ్ళు ఏం పంచిపెట్టలే, ట్యాక్సులు పెంచేస్తున్నారు, అన్ని రేట్లు పెంచేశారు, అప్పులు తెచ్చేస్తున్నారు, ఏమవుతుందో తెలియట్లేదు. అడగవలసిన వాళ్ళు ఎవడో అడగడం. మీరే చెప్తున్నారు, ఏంటి ఏమవుతుందంటే లాస్ట్ క్వశ్చన్ ఈ కేంద్ర విద్యుత్ సంస్కరణలు దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ సంక్షోభం దీన్ని ఎలా చెప్తారు? అది నాకు అంత సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు కానండి. విద్యుత్ విషయంలో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంటు అప్పుడు ఉన్నటువంటి కెపాసిటీకి 5 రెట్లు పెంచిందండి. 5 రెట్లు కెపాసిటీ పెంచి వాళ్ళు దిగిపోయే టైంకి వీళ్ళు ఏదో కోల్ పాలసీలో చిన్న తేడా ఏదో చేసి, కోల్ పాలసీలో ఏదో తేడా చేశారు. ఆ తేడా వల్ల ఆయన పెంచిన 5 రెట్లు కాకుండా వీళ్ళకి రా, ఫస్ట్ ఇయర్లో వీళ్ళు గవర్నమెంట్ రాగానే లోక్సభలో ఎవరితో క్వశ్చన్కి దాని కన్సర్న్ మినిస్టర్ చెప్పాడు, నీకు ఎంత పవర్ కావాలో చెప్పు, రూపాయికి ఇస్తానని చెప్పాడు, యూనిట్ రూపాయికి. అంత ఉంది పవర్, చెప్పు ఎంత కావాలి పవర్ అని. అది 8 ఏళ్లలో ఏ పరిస్థితికి వచ్చిందంటే షార్టేజ్లోకి వచ్చాం. మన స్టేట్లో ఇండస్ట్రియల్ దానికి 2 డేస్ ఎంత హాలిడే ఇచ్చారట. ఇండస్ట్రియల్ మనకి ఇంట్లో కరెంటు తీసేసినా పర్లేదు కానీ ఇండస్ట్రియల్ హాలిడే ఇస్తే మాత్రం జీడిపి టప్పని పడిపోతుందండి. జీడిపి పడిపోతే ట్యాక్స్ కలెక్షన్ పడిపోతుంది, అన్ని రకాలుగా దెబ్బతగులుతుంది.
ఎందుకో మరి అదే దాని మీద కూడా అనేక సార్లు అడిగాను నేను యూనియన్ గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ ప్రకటించాలి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు మేము చాలా బ్రహ్మాండమైన పరిపాలన చేశామని అది ఎందుకు విత్ ఫిగర్స్ ప్రజల ముందు పెట్టరో అర్థం అవ్వదు ఇలాగే పెగాసిస్ డైరెక్ట్ కోర్టులో చెప్పేశారు కోర్టు అడిగింది నువ్వు పెగాసిస్ తెచ్చావా లేదా ఎస్ ఆర్ నో సమాధానం చెప్పమన్నారు ఎక్కడా ఉండదు ఇలా సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పనంటే ఇంకా సుప్రీంకోర్టు ఏం మాట్లాడాలో తెలియక కమిటీ వేసింది సుప్రీంకోర్టుగా చెప్పిన వాళ్ళు ఆ కమిటీకి చెప్తారా పెగాసిస్ స్పైవేర్ అంటే మన ఎన్క్రిప్టెడ్ ఇవి ఉంటాయి అవి కూడా చూసేయచ్చుట ఎవరెవరి మీద పెట్టారా అంటే 300 పేర్లు ఇచ్చారు వాళ్ళు 300 పేర్లు కూడా పొలిటీషియన్సే రాహుల్ గాంధీది పెట్టారు అందరు పొలిటీషియన్స్ పెట్టేశారు చేయకూడదు అది అలా వచ్చి గవర్నమెంట్లో పడిపోయి మరి ఇక్కడ మనం ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏం మాట్లాడకూడదు నేను ఇలా మాట్లాడటమే మీతో ఎంతకన్నా ఏం చేస్తాం సో అది కూడా